ఇన్ని సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. దివంగత మాజీ ఎమ్మెల్యే గీత ముకుందరెడ్డి చిన్న కూడలు గీట్ల సవిత రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిసింది. సోమవారం ఎలగేడు మండల గీట్ల వర్గీయుల ముఖ్య కార్యకర్త సమావేశం ఏర్పాటులో పాటు తెలిసింది. వరి కోతలు ఆరంభమై 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ధాన్యాన్ని పొలంలోనే మరికొందరు సమీప ఐకేపీ యార్డుల్లో పోశారు. అకాల వర్షాలతో రైతులు బెంబేలు పడుతున్నారు. ఇప్పటికైనా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. గర్రెపల్లి సబ్ మార్కెట్ యార్డులో చెత్తాచెదారం శుభ్రం చేయకపోవడంతో రైతులే క్లీన్ చేసుకుని ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. వర్షం పడుతుంది, రోజు వర్షం పడుతుంది. వర్షం పడితే ఇప్పుడు కుప్ప మొత్తం నడిచింది సార్. అది తడితే మొత్తం మళ్ళా వార అవుతాను. శుభ్రం అండి, ఇవన్నీ మేమే సప్లై చేసుకుంటాను. ఇక్కడ ఎవరు చేసుకోవడం లేరు. ఇప్పుడు గొర్రె ఇక ఉన్ని అంత చెత్త బొత్త చెత్త అంటే మేమే తీసి మంచి సప్లై చేసి నేర్పుతాను. భయం ఉంటుంది వర్షం వచ్చినప్పుడల్లా భయం ఉంటుంది. వరి కోతలు ప్రారంభమై ఇప్పటికీ వారం 10 రోజులు గడుస్తున్నా కానీ మరి ప్రభుత్వ అధికారులు ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదు. మరి అకాల వర్షాలకు ఈ రైతులు దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు. ఆ కళ్ళ పొలంలోనే వరి ధాన్యము పొలంలోనే రాసులు పోసుకుని మరి చూడడం జరుగుతుంది. మరి దళారులకు ఇద్దామంటే దళారులు కూడా ధర తక్కువ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే రైతులు ఆ వడగాలులతోటి సగం వడ్లు రాలిపోయినాయి పొలంలోనే. మరి ఈ మబ్బులకు ఈ ఈదురుగాలకు భయపడి రైతులు తొందర కోతలు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ పొలంలోనే వారి వడ్ల రాసులు పోసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులు చర్య తీసుకొని ప్రభుత్వం చర్య తీసుకొని తొందరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేసిందిగా కోరుతున్నాము. విద్యుత్ తీగలు తెగిపడి ఓ గేదె చనిపోయింది. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ పట్టపొలాల్లో ఆదివారం వీచిన గాలి దుమారానికి విద్యుత్ తీగలు తెగిపడి ఓ గేదె అక్కడికక్కడే చనిపోయింది. పశువుల కాపరికి కూడా స్వల్ప విద్యుత్ షాక్ తగిలినట్లు స్థానికులు చెప్పారు. ట్రాన్స్కో అధికారులు బాధిత రైతు పోచంపల్లి మొండయ్యకు నష్టపరిహారం అందించాలని పలువురు కోరారు. రాత్రి ఆ వడగాడుపులకు ఈ విద్యుత్ వైర్ లైను తెగిపోయి ఈ పొలాలలో పడినది. దీన్ని ఎవరు గమనించక మాకు బర్రెల కాపరి ఇటువైపు బర్రెలు కొట్టుకొచ్చిండు. దాంట్లోకెళ్ళి ఒక బర్రె ఒడ్డుపండి మేసుకుంటూ పోయి ఆ వైర్లకు తగిలి అక్కడే చనిపోవడం జరిగింది. ఆ బర్రె ఆ గేదె పడిపోవడంతోటే ఆమె కూడా బర్రెల కాపరి ఆమె కూడా దగ్గర దాకా వచ్చారు. ఆమె కూడా చిన్న షాక్ తగిలినట్టయి ఆమె తొందరగా వెనుకకు రావడం జరిగింది. వచ్చి మా వాళ్ళతో చెప్పగానే అక్కడ ట్రాన్స్ఫారం బంద్ చేయించి కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసినాం. దీనిపైన ప్రభుత్వం ఏదైనా ఆ రైతుకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము కోరుతాం. గౌడ కమ్యూనిటీ ఆరాధ్యమైన రేణుక ఇల్లమ్మ తల్లి పట్నాలు బోనాలు పురస్కరించుకుని హైదరాజ్పల్లిలో తొలుతగా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పులతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.
సుల్తానాబాద్ మండలం నీర్కులలో గౌడ కమ్యూనిటీ ఆరాధ్యమైన ఎల్లమ్మ బోనాల పండగ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్నాలకు ముందు పోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం డప్పు చప్పులతో శివసత్తుల పునకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించుకున్నారు. ఇవి బుల్టన్ విశేషాలు. మరో బుల్టన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.